సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే ఎలా ఉన్నారందరూ? బాగున్నారు అనమాట. అయితే గైస్, ఈ వీడియో మనం అయితే జోసా కౌన్సిలింగ్ రిజల్ట్స్ వచ్చేసాయి, అంటే రౌండ్ 1 రిజల్ట్స్ వచ్చేసాయి. సో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా చూసుకోవాలి మీకు అసలు డౌట్ ఉంటే నేనైతే ఇప్పుడు చూపిస్తాను, ఓకేనా? సో ఇంకా రిజల్ట్ అనేది మనకి డిక్లేర్ చేయలేదు, అంటే ఇక్కడ హోమ్ పేజ్ చూపించలేదు, అందుకే నేనైతే ఓకే ప్రింట్ లాక్ ఛాయిస్ అయితే వెళ్ళిపోతున్నాను, ఓకేనా? సో ఇక్కడైతే నేను ఇందాక ఓపెన్ చేశాను, మళ్ళీ మీకోసం అని చెప్పేసి ఒకసారి లాగిన్ చేస్తున్నాను. సో లాగిన్ చేసినాక కలుద్దాం. సో గైస్, నేనైతే ఇక్కడ లాగిన్ చేశాను. లాగిన్ చేసినాక మనం అయితే కింద చూసుకోండి, ఇక్కడ సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అని ఉంది కదండి, అక్కడికి వెళ్ళి ఓపెన్ చేయండి. సీట్ అలాట్మెంట్ రిజల్ట్ రాగా, ఒకవేళ మీకు అలాట్ అయితే ఇక్కడ అలాట్ అని వస్తుంది, ఏదైనా సీట్ అలాట్ అయింది అనుకోండి, ఇక్కడ అలాట్ అని వస్తుంది. సో ఇక్కడ అలాట్ కాలేదు కాబట్టి ఇక్కడ మెసేజ్ ఏమొచ్చింది. సో ఇక్కడ చూసుకోండి, అలాట్ కాలేదు కాబట్టి ఇక్కడ ఏమొచ్చిందంటే, డియర్ క్యాండిడేట్స్, యాజ్ పర్ యర్ ఫిల్ చాయిసెస్ నో సీట్ హ్యాస్ బీన్ అలాటెడ్ టు ఇన్ దిస్ రౌండ్ అని వచ్చింది. అంటే రౌండ్ 1 లోపల ఇక్కడ ఏం సీట్ రాలేదు. సో ఇక్కడ సీట్ రాలేదని చూపించింది, ఒకవేళ వస్తే ఇక్కడ సీట్ వచ్చిందని చూపిస్తుంది. సో ఓకేనా, మీకు అది అర్థమైంది అనుకుంటా. సో ఒకవేళ సీట్ వచ్చింది అనుకోండి, మీరు అక్కడ వ్యూ డౌన్లోడ్ అలాట్మెంట్ లెటర్ ఉంది కదా, అక్కడ నొక్కండి, ఓకేనా? మీరు సీట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, అంటే మీకు వచ్చిన అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీకు అది అర్థమైంది అనుకుంటా, ఎలా రిజల్ట్ చూసుకోవాలో. సో ఇక సంతగా ఈ వీడియోలో కలుద్దాం ఇంకో వీళ్ళు. ఒకవేళ రిజల్ట్ వచ్చింది అనుకోండి, మీకు ఇక్కడ సీట్ రాలేదనుకోండి, మీరు టెన్షన్ పడకండి, ఓకేనా? సో నేనైతే ఒక వీడియో పెట్టాను చూసుకోండి, మీకు ఒకవేళ ఎక్కడ రౌండ్ 1లో సీట్ రాలేదనుకోండి, ఇక్కడ చూసుకోండి ఇక్కడ. సో ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటా, ఈ వీడియో చూసేసుకోండి, ఓకేనా? సో గైస్, కలుద్దాం ఇంకోళ్ళు అప్పటికే, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కలుద్దాం ఇంకోళ్ళు అప్పటికైతే. బాయ్.